మీకు ధైర్యం ఉంటే మాచర్లలో ఒక వేదిక ఏర్పాటు చేశాడు, ఎంత గ్రానైట్ దోపిడీ చేశాడు, ఎంత గ్రావెల్ దోపిడీ చేశాడు, సజీవ సాక్ష్యాలుగా గుంతలు 7 రోజులు ఫారెస్ట్ నుంచి రెవెన్యూ దాకా కనపడతా ఉన్నాయి. మీకు ధైర్యం ఉంటే రా మాచర్ల, ఈ సాక్ష్యాలు నేను చూపిస్తాం, గూగుల్ మ్యాప్ తో సహా చూపిస్తాం. సజీవ సాక్ష్యాలు తినా వంచబడ్డ, దోపిడీకి గురి కాబడ్డ వ్యక్తుల్ని ప్రవేశపెడతాం. మీ ఉంగరాల బ్రదర్స్, మీ గుడంబ శంకర్ బ్రదర్స్ దోపిడీని నీ కళ్ళ ముందు నిరూపించగల ప్రజల తరఫున ఎన్నికైన నేను NDA కూటమి అభ్యర్థిని సిద్ధంగా ఉన్నాను. మీ చేతనైతే మా సవాల్ని స్వీకరించాల్సిందిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని మీ రౌడీ మొక్కల్ని పంపించి ఆ రోజు పగలగొట్టించా. ప్రజల డబ్బుతో ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రజావేదికని నువ్వు అధికారంలోకి రాగానే మొట్టమొదట చేసిన ఘనకార్యం ఏంటంటే ప్రజల డబ్బుని ఏ విధంగా నష్టపరిచావని మా చర్లలో మా పార్టీ ఆఫీస్ తగలబెట్టారు. అప్పుడు కేసులు పెడితే చర్యలు మరి చేపట్టని పరిస్థితి. ఈ పాత కేసులన్నింటినీ కూడా నీ అవినీతిలో, నీ అక్రమాల్లో, నీ దౌర్జన్యానికి సహకరించిన అధికారులందరినీ కూడా విచారణ ఏర్పాటు చేస్తాం. నువ్వు అనుకున్నట్టు తెలుగుదేశం పార్టీ నీ ఉడత ఊపులకు భయపడే పరిస్థితుల్లో లేదు. నీ అందరూ కూడా ఎవరైతే ఈ రాష్ట్ర ఖజానాని లూటీ చేశారో వాళ్ళందరూ కూడా మళ్లీ ఒకసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నీ పరామర్శ పేరుతోటి అనుమతులు తీసుకుని జైలుకి వెళ్ళండి. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో అవగాహన చేసుకోండి. భవిష్యత్తులో మీ అందరూ కూడా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి.